గుడ్ మార్నింగ్ నేను లక్ష్మి గజగజలాడుతున్న గాజా వరల్డ్ కప్ లో టీమ్ ఇండియా ఫస్ట్ ఫైట్ ఢిల్లీలో లోకేష్ భూకంపాలతో అల్లాడుతున్న ఆఫ్ఘనిస్తాన్ కర్ణాటకలో కాలిన బతుకులు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ సూపర్ ఫాస్ట్ 100 లో చూద్దాం ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య భీకర పోరు కొనసాగుతోంది దాడులు ప్రతిదాడులతో ఇజ్రాయెల్ గాజా ప్రాంతాలు దద్దరిల్లుతున్నాయి తొరత ఇజ్రాయెల్ పై హమాస్ మిలిటెంట్లు వేల సంఖ్యలో రాకెట్లను ప్రయోగించి దేశంలోకి చొరబడి విధ్వంసం సృష్టించుక వైమానిక దాడులతో ఇజ్రాయెల్ దీటుగా స్పందించింది దీంతో ఇరువైపుల భారీగా ప్రాణనష్టం వాటిల్లింది హమాస్ దాడుల్లో 250 మంది ప్రాణాలు కోల్పోగా గాజా స్ట్రిప్ లో మృతుల సంఖ్య 232 దాటింది మొత్తంగా 482 మంది మృతి చెందారు మరో 2000 మందికి పైగా స్థానికులు గాయపడ్డారు హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ పై మెరుపు దాడులకు పాల్పడ్డారు గాజా పట్టీ నుంచి ఏకంగా 7000కు పైగా రాకెట్లు ప్రయోగించారు సరిహద్దు కంచ దాటి ఇజ్రాయెల్ లోకి చొరబడి దాడులు జరిపారు దీంతో హమాస్ దాడులను ఇజ్రాయెల్ తిప్పికొట్టింది గాజాలోని మిలిటెంట్ల స్థావరాలపై వైమానిక దాడులు చేసింది తమ దేశం యుద్ధంలో ఉందని ప్రకటించిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు శత్రువులు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు పాలస్తీనా మిలిటెంట్లు చొరబడటంతో ఇజ్రాయెల్ సైన్యం అప్రమత్తమైంది గాజా స్ట్రిప్ లోని హమాస్ స్థావరాలపై ప్రతిదాడులు చేపట్టినట్టు వెల్లడించింది మిలిటెంట్లు ప్రయోగించిన రాకెట్లను కూల్చేందుకు యాంటీ రాకెట్ డిఫెన్స్ వ్యవస్థను యాక్టివేట్ చేసింది దీంతో భారీ పేలుళ్లు సంభవించాయి మిలిటెంట్లతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది హమాస్ కు ఇరాన్ మద్దతు ఉంది తాజా దాడుల్ని కూడా ఇరాన్ సమర్థించింది మరోవైపు ఇన్నాళ్లు పాలస్తీనాకు అండగా ఉన్న సౌదీ అరేబియా ఇజ్రాయెల్ తో విభేదాల్ని ముగించుకునేందుకు ఒప్పందం దిశగా చేరువైంది ఈ సమయంలో ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య ఉద్రిక్తతలు భగ్గుమనటంతో సౌదీ అరేబియా ఇజ్రాయెల్ ఒప్పందంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం బలంగా ఉంది ఇజ్రాయెల్ పై పాలస్తీనాకు చెందిన హమాస్ సంస్థ దాడులను అగ్రరాజ్య అమెరికా ఖండించింది ఈ దాడులను ప్రతిఘటించడంలో ఇజ్రాయెల్ కి అమెరికా అండగా ఉంటుందని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడానని ఉగ్ర దాడిని ఎదుర్కొంటున్న దేశ ప్రజల వెంట అమెరికా ఉంటుందని హామీ ఇచ్చినట్టు ఆయన తెలిపారు ఆత్మరక్షణ చర్యలు తీసుకోవడానికి ఇజ్రాయెల్ కు పూర్తి హక్కుందన్నారు బైడెన్ మానవీయ కోణంలో ఇదొక ఘోరమైన విషాదమన్నారు తన పాలనలో ఇజ్రాయెల్ భద్రతకి ఇచ్చే మద్దతు అచంచలమైనదని వారి ప్రజలకు సాయం చేయటంలో దాడుల్ని ప్రతిఘటించడంలో వెన్నంటే ఉంటామని చెప్పారు ఇజ్రాయెల్లో జరిగిన విధ్వంసంపై స్పందించారు ప్రధాని మోదీ ఉగ్రవాదులు చొరబడి విధ్వంసం సృష్టించిన వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్టు తెలిపారు బాధితులకు మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు ఈ క్లిష్ట పరిస్థితుల్లో తాము ఇజ్రాయెల్ కు అండగా ఉంటామన్నారు ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణ నేపథ్యంలో భారత్ కీలక ప్రకటన చేసింది ఇజ్రాయెల్లోని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా భారత పౌరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని భద్రతా ప్రోటోకాల్ పాటించాలని సూచించింది అనవసరంగా బయటకు రావద్దంటూ హెచ్చరికలు జారీ చేసింది పలువురు భారతీయ విద్యార్థులు ఇజ్రాయెల్లో చిక్కుకున్నారు వారితో భారత రాయబార కార్యాలయం సంప్రదింపులు జరుపుతోంది కొందరిని ఇప్పటికే సమీపంలోని షెల్టర్లకు తరలించారు ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య అత్యంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది ఢిల్లీ నుంచి ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ కు విమాన సర్వీసులు రద్దు చేసింది ఇజ్రాయెల్ పై హమాస్ దాడులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది ఆఫ్ఘనిస్తాన్ లో వరుస భూకంపాలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి హెరాత్ లోని భారీ భూకంపం సంభవించింది ఆఫ్ఘన్ లో హెరాత్ ఫరా బాద్గీస్ ప్రావిన్స్ లలో భూమి కంపించింది రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 6.3గా నమోదైంది నిన్న కూడా వరుస భూకంపాలతో ఆఫ్ఘనిస్తాన్ దద్దరిల్లింది ఒకే రోజు అరగంటలో 3 భూకంపాలు చోటు చేసుకున్నాయి భూ ప్రకంపనలతో ఇప్పటి వరకు మొత్తం 320 మంది మరణించారు వందలాది మంది గాయపడ్డారు కర్ణాటకలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది కర్ణాటక తమిళనాడు సరిహద్దుల్లోని అట్టిబెల్లె ప్రాంతంలో ఉన్న ఓ బాణాసంచా దుకాణంలో మంటలు చెలరేగి పేలుళ్లు సంభవించాయి ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు ట్రక్కులో తీసుకొచ్చిన బాణాసంచాను దుకాణంలోకి తరలిస్తూ ఉండగా ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయని అవి దుకాణంలోనూ పట్టడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగినట్టు స్థానికులు చెబుతున్నారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు రేపు వైసీపీ శ్రేణులతో సీఎం జగన్ భేటీ కానున్నారు ఎన్నికలకు వైసీపీ శ్రేణులను సమాయత్తం చేయనున్నారు ఈ సమావేశంలో 8000 మంది మండల స్థాయి నాయకులు పాల్గొననున్నారు మండల పార్టీ అధ్యక్షులు జడ్పీటీసీలు ఎంపీటీసీలు మార్కెట్ యార్డ్ చైర్మన్లు కూడా హాజరు కానున్నారు తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిందేనన్నారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ చిదంబరం మోదీ తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రతిసారి కేసీఆర్ ని తిడుతున్నారని కానీ ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని ప్రశ్నించారు
రేప జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో పర్యటించనున్నారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. తొర్రూరులో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేయనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు సోమవారం అత్యంత కీలకం కానుంది. ఆయనపై సీఐడీ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్లతో పాటు బెయిల్ పిటిషన్లపై రేపే తీర్పులు వెలువడబోతున్నాయి. రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ఫైబర్నెట్ అంగళ్లు ఘటనకు సంబంధించి చంద్రబాబు వేర్వేరుగా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె సురేష్ రెడ్డి నిర్ణయం వెల్లడించనున్నారు. మరోవైపు స్కేల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ఎస్ఎల్పీ పైన రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది. ఇదే కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ఏసీబీ కోర్టు సోమవారమే తీర్పు వెల్లడించబోతోంది. టీడీపీ నేత నారా లోకేష్ ఢిల్లీకి వెళ్లారు. సుప్రీంకోర్టులో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ రేపు విచారణ రానుండటంతో న్యాయవాదులకు లోకేష్ అందుబాటులో ఉండనున్నారు. సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్ పరిణామాలపై టీడీపీ ముఖ్య నేతలు సీనియర్ న్యాయవాదులతో ఇవాళ లోకేష్ సమావేశం కానున్నారు. టీడీపీ అధినేత అరెస్ట్ పై టీడీపీ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. చంద్రబాబుకు మద్దతుగా నిన్న టీడీపీ శ్రేణులు వినూత్న నిరసన చేపట్టాయి. కాంతితో క్రాంతి పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు నిర్వహించాయి. నిన్న రాత్రి 7 గంటల నుంచి 5 నిమిషాల పాటు నిరసనలు కొనసాగాయి. రాజమండ్రిలో జరిగిన నిరసనలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పాల్గొన్నారు. లైట్లు ఆర్పివేసి క్యాండిల్స్ వెలిగించారు. ఇక ఢిల్లీలో లోకేష్ కాంతితో క్రాంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. దీపాలు వెలిగించి చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. తెలంగాణలో హంగ్ వస్తుందన్న బీజేపీ నేత బిఎల్ సంతోష్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి హరీష్ రావు. తెలంగాణలో హంగ్ కాదు హ్యాట్రిక్ వస్తుందన్నారు. బిఎల్ సంతోష్ బీజేపీని భ్రష్ట్ పట్టించాడని విమర్శించారు. ఖచ్చితంగా కేసీఆర్ మూడోసారి సీఎం అవుతారని తెలిపారు మంత్రి హరీష్ రావు. కామారెడ్డిలో కేసీఆర్ గెలుపు రికార్డు సృష్టించాలన్నారు మంత్రి కేటీఆర్. దేశంలోనే అత్యధిక మెజారిటీ ఇవ్వాలని ప్రజల్ని కోరారు. ప్రతిపక్షాల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయన్నారు. రేవంత్ రెడ్డి ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలోకి వెళ్తారని జోసెన్ చెప్పారు కేటీఆర్. తెలంగాణలో హంగ్ వస్తే బీఆర్ఎస్ బీజేపీ కలుస్తాయన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా బీజేపీ బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. కేసీఆర్ మోదీ అపూర్వ సోదరులు అంటూ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఆ ఇద్దరికి బుద్ధి చెప్పాలన్నారు. గన్మ్యాన్ పై తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ చేయి చేసుకున్న ఘటనపై బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. గన్మ్యాన్ ని ఆయన కొట్టిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ క్రమంలో కవిత స్పందిస్తూ ఈ సంఘటన దురదృష్టకరమని ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దని ఆశిస్తున్నానంటూ పేర్కొన్నారు. నాగార్జునసాగర్ కూడి ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేశారు. ఎడమ కాల్వ పరిధిలోని ఆయకట్టు రైతులు తమ పంటల కోసం నీటిని విడుదల చేయాలని స్థానిక ఎమ్మెల్యేల ద్వారా సీఎంను కోరగా 5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. కృష్ణా జలాల పంపిణీ కోసం కేంద్ర జలశక్తి శాఖ జారీ చేసిన విధి విధానాలపై సుప్రీంకోర్టులో కేవీఎట్ దాఖలు చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. టీఓఆర్ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్తామని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ములుగు జిల్లా ఏటూరు నాగారాన్ని డివిజన్గా కేంద్రం ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. కన్నాయిగూడెం, ఏటూరు నాగారం, మంగపేట, వెంకటాపురం, వాజేడు, తాడ్వాయి మండలాలతో రెవెన్యూ డివిజన్గా ప్రతిపాదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరో సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే రైతుల సంక్షేమం కోసం రైతు బంధు, దళితుల సంక్షేమం కోసం దళిత బంధు, బీసీ కులవృత్తుల కోసం బీసీ బంధును అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఎరుకల సంక్షేమం కోసం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. 60 కోట్ల నిధులతో ఎరుకల సాధికారత పథకాన్ని ప్రకటించింది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు 2 లక్షల మంది అధికారులు, సిబ్బంది అవసరమవుతారని ఎన్నికల సంఘం అంచనా వేసింది. ఆ మేరకు సిబ్బంది అందుబాటులో ఉన్నట్టు గుర్తించింది. వీరిలో కొన్ని విభాగాల వారికి శిక్షణ కూడా ప్రారంభమైంది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట ఎన్నికల అధికారులు సమాచారం అందించారు. వినూత్న కార్యక్రమాలతో ప్రజలకు మరింత చేరువై దేశానికే తెలంగాణ ఆర్టీసీ మోడల్గా నిలిచిందన్నారు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బీసీ సజ్జనార్. ప్రయాణికుల ఆదరణ, ఉద్యోగుల సమిష్టి కృషి, అధికారుల ప్రణాళిక వల్ల సంస్థకు సత్ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నారు. గాంధీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సంతాన సాఫల్య కేంద్రం ఇవాళ ప్రారంభం కానుంది. సెంటర్ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి హరీష్ రావు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొంటారు. సింగరేణిలో గుర్తింపు కార్మికుల సంఘం ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. 14 ప్రధాన కార్మిక సంఘాలు తమ నామినేషన్లు హైదరాబాద్లోని సింగరేణి భవన్లో రీజనల్ లేబర్ కమిషనర్ అజయ్ కుమార్ సాహుకు అందజేశాయి. రేపు నామినేషన్ల ఉపసంహరణ, ఎల్లుండి పరిశీలన, అదే రోజు సాయంత్రం నామినేషన్ల ధృవీకరణతో పాటు గుర్తుల కేటాయింపు చేపడతారు.
కార్మిక సంఘం ఎన్నికలకు సింగరేణి యాజమాన్యం సహకరించడం లేదని కేంద్ర కార్మిక శాఖ తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించింది. కేంద్ర కార్మిక శాఖ తరపున డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ డి శ్రీనివాసులు మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. సుద్దాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుద్దాల హనుమంతు జానకమ్మ జాతీయ పురస్కార ప్రధానోత్సవం కార్యక్రమాన్ని ఈ నెల 13న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్నట్టు ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు సుద్దాల అశోక్ తేజ తెలిపారు. ఆధారాలు లేకుండా స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుని అరెస్ట్ చేశారని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. సంబంధం లేకుండా ఇన్నర్ రింగ్ రోడ్ ఫైబర్ నెట్ వ్యవహారంలోనూ కేసులు పెట్టారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. సవాలక్ష సమస్యలతో మధ్యాహ్న భోజన పథకం అబాసు పాలవుతుంటే ఇవేమీ పట్టించుకోకుండా బ్రేక్ఫాస్ట్ అంటూ హడావిడి చేస్తున్నారన్నారు. చదువుకుంటున్న పిల్లలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసే స్థితికి దిగజారారు అని రేవంత్ లేఖలో పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం జగన్ లేఖ రాశారు. కృష్ణా జలాలపై ఆంధ్రప్రదేశ్ హక్కులకు విఘాతం కలిగించకుండా పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు. తాజా విధి విధానాల నుంచి మహారాష్ట్ర కర్ణాటకను మినహాయించి కేవలం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలకే పరిమితం చేయటం సరికాదన్నారు. టీడీపీ జనసేనపై మంత్రి అంబటి రాంబాబు పంచ్లు వేశారు. ఎన్డీఏలో ఉన్నారో లేదో పవన్ కి క్లారిటీ లేదని సెటైర్ వేశారు. పవన్ చంద్రబాబు కలిసినా ఆ రెండు పార్టీల ఓట్లు మాత్రం కలవని అన్నారు. కృష్ణా జలాల నీటి పంపకాలపై వివాదం రోజు రోజుకు ముదురుతోంది. కేంద్ర మంత్రివర్గం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కృష్ణా జలాలపై ఆధారపడిన ఏపీ ప్రజల ప్రయోజనాలకు విఘాతం కలిగే అవకాశం ఉందని వైసీపీ ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఎన్నికల్లో మరోసారి గెలిచేందుకు కేటీఆర్ హరీష్ రావు జిమ్మికలు చేస్తున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. ఎన్నికలు వస్తూ ఉండటంతో హడావిడిగా శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తున్నారని ఆరోపించారామె. ఢిల్లీలో తెలంగాణ కమ్మ రాజకీయ ఐక్యవేదిక మంతనాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ ఇంటి వద్ద ఆశావాహులు క్యూ కట్టారు. మాజీ మంత్రి రేణుకా చౌదరి నేతృత్వంలో కమ్మ సామాజిక వర్గ నేతలు మురళీధరన్తో సమావేశమయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. ఇప్పుడున్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గృహలక్ష్మి స్కీమ్ పత్రాలు అందచేసినా డబ్బులిచ్చేది మాత్రం వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచే తానేనని జీవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరం కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా పురిపెంటలో జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని సందర్శించిన మంత్రి శిబిరంలో వైద్య పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం లేకపోవడంతో సీరియస్ అయ్యారు. కాంగ్రెస్ లో బీసీలో ఐక్యంగానే ఉన్నారన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మహేష్ కుమార్ గౌడ్. ఓబీసీలకు 34% టికెట్లు ఇవ్వాలని పీఏసీ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. టికెట్లపై కేసీ వేణుగోపాల్ హామీ ఇచ్చారన్నారు. బీసీ మేనిఫెస్టో కోసం కమిటీని ఏర్పాటు చేశామన్నారు బీజేపీ నేత బూర నర్సయ్యగౌడ్. బీసీలు బలపడేలా మేనిఫెస్టో ఉంటుందని చెప్పారు. తెలంగాణలో అధికారంలోకి రావడానికి బీసీలు కీలక పాత్ర పోషిస్తారన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ దూకుడు పెంచింది. ఆ పార్టీ కార్యాలయంలో మహిళా మోర్చా కార్యక్రమం చేపట్టింది. యూపీ ఎంపీ సంగీత యాదవ్ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో మహిళల పాత్రపై చర్చించారు. ఏపీలో పరిశ్రమల పేరుతో తీసుకున్న భూములు ఎందుకు ఖాళీగా ఉన్నాయని ప్రశ్నించారు సీపీఎం నాయకులు బీవీ రాఘవులు. బ్యాంకులకు 100 కోట్లు టోపీ పెట్టిన వాళ్లపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదన్నారు. చంద్రబాబు అభివృద్ధి చేపల్లో జగన్ అభివృద్ధి ఇసుకలో ఉందని బీవీ రాఘవులు ఎద్దేవా చేశారు. ఔటర్ రింగ్ రోడ్ మల్లంపేట వద్ద ఇంటర్చేంజ్ త్వరలో మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. సుమారు 45 కోట్ల రూపాయల వ్యయంతో ఇంటర్చేంజ్ ని ఏర్పాటు చేశారు. ఇంతకుముందు నార్సింగి వద్ద ఇంటర్చేంజ్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఈ ఇంటర్చేంజ్ తో ఔటర్ రింగ్ రోడ్డుపై 21వ ఎంట్రీ ఎగ్జిట్ వచ్చినట్టు అవుతుంది. డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ కి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 10న హాజరు కావాలని ఆదేశించింది. ఇటీవలే డ్రగ్స్ కేసులో నవదీప్ ని నార్కోటిక్ బ్యూరో విచారించింది. నవదీప్ కు నైజీరియన్ డ్రగ్ పెడ్లర్లతో సంబంధాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. బంజారా హిల్స్ సీఐ నరేందర్ కు అవినీతి ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసుకు సంబంధించి బంజారా హిల్స్ ఇన్స్పెక్టర్ నరేందర్ ఎస్ఐ నవీన్ రెడ్డి హోంగార్డ్ హరికి నోటీసులు ఇచ్చింది ఏసీబీ. సోమవారం ఏసీబీ ఆఫీస్ కి రావాలని ఆదేశించారు ఏసీబీ అధికారులు. అనుమతులు లేకుండా తరలిస్తున్న సుమారు 12 లక్షల రూపాయల నగదును హైదరాబాద్ జీడిమెట్ల పోలీసులు పట్టుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో వాహనాల తనిఖీలు చేస్తున్న పోలీసులు ఈ నగదుని పట్టుకున్నారు. గాజుల రామారావు రోడ్లో ఓ వాహనం నుంచి దాదాపు 12 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు చెప్పారు.
హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో వసతి గృహాల రూపకల్పనకు కసరత్తు చేసింది. 30 కోట్ల ప్రాజెక్టులో భాగంగా తొలి విడతగా 7.5 కోట్లను మంజూరు చేసినట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మునుకు పోలీసులు అప్రమత్తమయ్యారు. ఖమ్మం ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో జల్లెడ పడుతున్నారు. మావోయిస్టుల ప్రభావ ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. హుక్కా కేంద్రాల నిర్వహణలో పోలీసుల జోక్యాన్ని సవాల్ చేస్తూ దాఖలైన 68 పిటిషన్లపై తీర్పును వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. తమ వ్యాపారాల్లో పోలీసులు జోక్యం చేసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని హుక్కా సెంటర్ల నిర్వాహకులు దాఖలు చేసిన ఈ పిటిషన్లపై జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి ఇటీవల విచారణ పూర్తి చేశారు. దసరా సెలవుల్లో తెలంగాణ ప్రభుత్వం మార్పులు చేసింది. అక్టోబర్ 23-24 తేదీలో సెలవులు ఉంటాయని ప్రకటించింది. తొలుత 24-25 తేదీలో దసరా సెలవులు ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. ఇప్పుడు వాటిలో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 13 నుంచి అక్టోబర్ 24 వరకు దసరా సెలవులు ప్రకటించింది. కరీంనగర్లో రాధా గోవిందుని శోభాయాత్ర వైభవంగా జరిగింది. మంత్రి గంగుల కమలాకర్ ఇస్కాన్ ఆలయ అధికారులతో కలిసి శోభాయాత్రలో పాల్గొన్నారు. ఈ యాత్రలో భక్తులు భారీ ఎత్తున హాజరయ్యారు. రాధా గోవిందుని ఆలయానికి గంగుల భూమి పూజ చేశారు. ఈ నెల 28 పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని మూసివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. సాయంత్రం 6 గంటల నుంచి ఈ నెల 29 తెల్లవారుజామున 3:30 గంటల వరకు ఆలయాన్ని మూసివేస్తారు. తర్వాత సంప్రోక్షణ, అమ్మవారికి స్నపనాభిషేకం, అలంకరణ, నిత్య పూజలు చేస్తారు. లగ్జరీ స్పోర్ట్స్ కార్ల తయారీ కంపెనీ ఆస్టన్ మార్టిన్ హైదరాబాద్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఆస్టన్ మార్టిన్ DB12 కార్ని విడుదల చేసింది. దీని ప్రారంభ ధర 4,59,00,000. అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన ఈ లగ్జరీ కార్ ప్రపంచంలోనే తొలి సూపర్ టూరర్ అని ఆస్టన్ మార్టిన్ బ్రాండ్ మేనేజర్ తెలిపారు. ఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశమైంది. సమావేశంలో మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేశారు. అంతరిక్షంలోకి వ్యోమగాములు పంపేందుకు ఇస్రో గగన్యాన్ ప్రాజెక్టును చేపట్టింది. నింగిలోకి వెళ్లి వచ్చే వ్యోమగాములకు చెందిన క్రూ మాడ్యూల్ని ఇస్రో త్వరలో పరీక్షించనుంది. గగన్యాన్ మిషన్కి చెందిన టెస్ట్ వెహికల్ అబోట్ మిషన్1 రూపుదిద్దుకుంది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A1 రాజ్యాంగ భద్రతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ని వచ్చే నెల 20 విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ సెక్షన్ ప్రకారం అవినీతి కేసులు ఎదుర్కొంటున్న ప్రభుత్వ అధికారిపై దర్యాప్తు చేయాలంటే సంబంధిత యంత్రాంగం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం కులగణను చేపట్టాలన్నారు బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్. బీహార్ ప్రభుత్వం కుల ఆధారిత సర్వేని శాస్త్రీయంగా చేసిందన్నారు. ఇతర రాష్ట్రాలు కూడా బీహార్ని అనుసరించడం సంతోషంగా ఉందన్నారు. అన్ని రాష్ట్రాల్లో కులగణన జరగాలన్నారు తేజస్వి యాదవ్. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. లిక్కర్ స్కామ్లో కేసులో అరెస్ట్ అయిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అనుచరులను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. వివేక్ త్యాగి ఈడీ విచారణకు హాజరయ్యారు. లిక్క కేసులో వివేక్ త్యాగి పాత్రపై ఈడీ అధికారులు ఆరా తీశారు. ఈఎస్ఐ కేసులో తనకు విధించిన శిక్షను ప్రముఖ నటి జయప్రద మద్రాస్ హైకోర్టులో సవాల్ చేశారు. కార్మికుల నుంచి ఈఎస్ఐ డబ్బులు తీసుకుని తిరిగి చెల్లించలేదని ఈ కేసులో జయప్రదని ఎగ్మోర్ కోర్టు దోషిగా తేల్చింది. దీనిపై జయప్రద మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. లైంగిక వేధింపుల కేసుల విచారణకు హాజరయ్యారు బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ సింగ్. ఢిల్లీలోని రాజ్ అవెన్యూ కోర్టుకు హాజరయ్యారు. ఎంపీ బ్రిజ్భూషణ్ పై లైంగిక వేధింపుల కేసుల విచారణ కమిటీ తన నివేదికను కోర్టుకు సమర్పించిన నేపథ్యంలో బ్రిజ్భూషణ్ కోర్టులో హాజరయ్యారు. తమిళనాడులో 3వ రోజు ఐటీ దాడులు జరిగాయి. అరకోణంకు చెందిన ఎంపీ డీఎంకే ఎంపీ జగత్ రక్షక్ ఇంట్లో ఐటీ అధికారులు 3వ రోజు తనిఖీలు చేపట్టారు. ఇప్పటికే స్కూళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరిపిన అధికారులు ఇవాళ మరోసారి దాడులు జరిపారు. సిక్కింలో వరద బాధితులను పరామర్శించారు. ఆ రాష్ట్ర సీఎం ప్రేమ్ సింగ్, సిక్కిం వరద ప్రభావిత ప్రాంతాలు పర్యటించిన సీఎం ముంపు బాధితులను పరామర్శించారు. మరోవైపు నాసరక నిర్మాణంతోనే చుంగ్తాంగ్ డ్యాం కి గండిపడిందని తెలిపారు. దీనిపై విచారణ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. జీఎస్టీ కౌన్సిల్ 52వ సమావేశమైంది. మిల్లెట్ల పిండిపై జీఎస్టీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రీ ప్యాకేజ్డ్ లేబుల్ వేసి విక్రయిస్తే ఇకపై 5% మాత్రమే జీఎస్టీ వర్తిస్తుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కావేరీ జలాశయాల్లో నీటి కొరత తీవ్రంగా ఉందని ఆయకట్టు రైతులు విత్తన పనులు చేపట్టవద్దన్నారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. కావేరీ నదికి అనుబంధమైన 4 ప్రాజెక్టుల్లోనూ నీటి మట్టం తక్కువగా ఉందన్నారు. ఆయకట్టు రైతులు విత్తనాలు వేయవద్దని సూచించారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి ఉదయనిధికి మద్రాస్ హైకోర్టు విధించిన నిషేధం పొడిగించింది. కొడనాడు వ్యవహారంలో తనపై వ్యాఖ్యలు చేశారంటూ మద్రాస్ హైకోర్టులో పళనిస్వామి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారించిన కోర్టు స్టే విధించింది.
మహారాష్ట్రలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆసుపత్రుల్లో రోజు ప్రజలు చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆసుపత్రుల్లో ఇంత జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు ఆయన. गुजरात महिला सिंगर पै करेंसी वर्ष कुरिसिंदी. अहमदाबाद निर्वहिंचिन ओ संगीत कचेरी जानपद गायकुरालु आल्फा पटेल इतरुलु इतर आर्टिस्टुलु पाल्गोन्नारु. कार्यक्रमानिकि हाजरैन वारु वारी संगीतानिकि मैमरचिपोयारु. आ जोश्लो लक्षलादि रूपायलनु सिंगर पै वेदजल्लारु. भारत व्यतिरेक प्रचार कोसम न्यूज क्लिक कु चाइना नुंची भारी मोत्तंलो निधुलु वच्चायंटू ढिल्ली पोलीसुल नमोदु चेसिन एफआईआर नि न्यूज पोर्टल खंडिंचिंदी. तमकु एलांटि निधुलु रालेदनि ढिल्ली पोलीसुलु चेस्तुन्नवन्नी निराधार आरोपणलनि कोटिपारेशारु. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం నాడు ఎర్రకోట వేదికగా ప్రకటించిన హామీలపై ప్రధాని మోదీ సమీక్షించారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను నెరవేర్చే దిశగా రుణ సదుపాయం గురించి గృహాలకు సౌర విద్యుత్ గురించి ప్రధాని స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రకటించారు. ఎయిర్ ఇండియాకు టేక్ ఓవర్ చేసుకున్నప్పటి నుంచి దాని అభివృద్ధిలో భాగంగా సంస్థ లోగో ఎయిర్ క్రాఫ్ట్ లివరీలో మార్పులు చోటు చేసుకుంది అని టాటా సన్స్ తెలిపింది. ఈ నయాలకులోకి వచ్చిన విమానాల ఫస్ట్ లుక్ ఉన్న సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ విమానాలు శీతాకాలంలో స్వదేశానికి రాబోతున్నాయి. ప్రఖ్యాత పంజాబీ గాయని జాస్మిన్ సంద్లాస్ కు చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి. అమెరికాలో ఉండే గాయని సంగీత కచేరీ కోసం ఢిల్లీకి వచ్చారు. విమానాశ్రయానికి చేరుకోగానే ఆమెకు ఫోన్ కాల్ వచ్చింది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో బ్రిటన్ ప్రధాని రిషి సునక్ ఫోన్లో మాట్లాడారు. భారత్లోని కెనడా దౌత్యవేత్తల తాజా పరిస్థితుల్ని రిషి సునక్కు ట్రూడో వివరించారని, ఈ క్రమంలో దౌత్య సంబంధాల విషయంలో వియన్నా కన్వెన్షన్ సూత్రాలు సహా సార్వభౌమాధికారం చట్టపాలనను అన్ని దేశాలు గౌరవించాలని వైఖరికి బ్రిటన్ కట్టుబడి ఉన్నట్టు తెలిపారు. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి వివాహ వేడుకకు సంబంధించిన ఆసక్తికర అప్డేట్ ని ఉపాసన షేర్ చేశారు. ఆమె పెట్టిన పోస్ట్ ప్రకారం ఇటలీలోని టుస్కానీలో వీరి వివాహం జరగనున్నట్టు తెలుస్తోంది. ఈ జంట ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ కి సంబంధించిన పలు ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. వన్డే వరల్డ్ కప్ లో ఇవాళ బిగ్ ఫైట్ జరగబోతోంది. చెన్నై వేదికగా ఇవాళ మధ్యాహ్నం భారత్ ఆస్ట్రేలియా మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది. ఇందుకోసం ఇరు జట్లు సిద్ధమయ్యాయి. ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ గెలిచి రెట్టింపు ఉత్సాహంతో ఉన్న భారత్ ఈ టోర్నీలో బోణి కొట్టేందుకు సిద్ధమైంది. ప్రతిష్టాత్మక టోర్నీలో పాల్గొనబోతున్న టీమిండియాను గాయాలు కలవరపెడుతున్నాయి. యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ డెంగ్యూతో బాధపడుతూ ఉండగా మరో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా నెట్ ప్రాక్టీస్లో గాయపడ్డారు. ఇప్పటికే గాయం కారణంగా అక్షర్ పటేల్ కూడా ఈ మెగా టోర్నీకి దూరమయ్యాడు. అయితే వన్డే వరల్డ్ కప్లో సౌత్ ఆఫ్రికా అరుదైన రికార్డ్ని నెలకొల్పింది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో సఫారీ ఆటగాళ్లు ముగ్గురు సెంచరీలు చేశారు. వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్లో ముగ్గురు సెంచరీలు చేయడం ఇదే తొలిసారి. చైనాలోని హాంగ్జౌ నగరంలో జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో భారత్ తన ప్రస్థానాన్ని ఘనంగా ముగించింది. ఆసియా క్రీడల చరిత్రలో తొలిసారిగా భారత్ పతకాల సంఖ్య 100 దాటింది. హాంగ్జౌ ఆసియా క్రీడల్లో భారత్ మొత్తం 107 పతకాలు గెలిచి 4వ స్థానంలో నిలిచింది. ఆసియా క్రీడల్లో భారత్కు మరో స్వర్ణం దక్కింది. చైనాలో జరిగిన మెన్స్ బ్యాడ్మింటన్ డబుల్స్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ చంద్రశేఖర్ జోడి కొరియాకు చెందిన చోయ్ కిమ్ జోడీపై 21-16 తేడాతో గెలుపొంది స్వర్ణ పతకాన్ని చేజిక్కించుకుంది. ఆసియా క్రీడల్లో భారత్కు మరో గోల్డ్ మెడల్ దక్కింది. ఆఖరి నిమిషంలో వివాదాస్పదమైన భారత ఇరాన్ మెన్స్ కబడ్డీ ఫైనల్లో ఎట్టకేలకు భారత విజయం సాధించింది. చివరి నిమిషంలో ఓ రైట్కి సంబంధించిన అంపైర్ ఇచ్చిన నిర్ణయం వివాదాస్పదమైంది. దీంతో ఇరు జట్లు అంపైర్ నిర్ణయంపై నిరసన వ్యక్తం చేశాయి. చివరికి భారత విజేతగా ప్రకటించింది.